వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ తృప్తి దేశాయ్ దేశవ్యాప్తంగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి మహిళ అలాగే సామాజిక కార్యకర్త స్త్రీ పక్షపాతి హిందూ సాంప్రదాయాల మీద ఒంటికాలుతో లేసేటువంటి ఒక పోరాట యోధురాలుగా ఆమెకు పేరుంది ఇప్పుడు ఆమె షిర్డీ కేంద్రంగా చేసుకొని ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు షిర్డి సంస్థాన్ సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి ఇక దర్శనానికి రావాలనేటువంటి ఒక నిబంధనను పెట్టింది ఆ నిబంధనను వ్యతిరేకిస్తూ ఇప్పుడు తృప్తి దేశాయి ఒక ఉద్యమానికే తెరలేపారు అది గమనించినటువంటి షిర్డి సాయి సంస్థాన్ ఆమె పైన నిషేధం విధిస్తూ వాల్పోస్టులను అంటించింది అక్కడుండేటువంటి డివిజనల్ ఆఫీసర్ తృప్తి దేశాయి మీద నిషేధం విధిస్తూ వాల్పోస్టులను వేయడంతో ఆమె ఆగ్రహించారు అందుకే ఆమె పదకొండో తారీఖున షిర్డీ రావడానికి సిద్ధమయ్యారు ఆమె పోరాట యోధురాలుగా పేరుపడ్డటువంటి ఆమె సామాజిక కార్యకర్తలతో కూడుకొని ఆమె పదకొండో తారీఖున షిడి సంస్థానికి రాబోతున్నారు అందుకే భారీగా పోలీసులు కూడా మోహరించారు తృప్తి దేశాయ్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందారు శబరిమలైలోకి మహిళలు ప్రవేశించకూడదు అనేటువంటి ఒక సాంప్రదాయం అక్కడ ఉంది శబరిమలై సాంప్రదాయాన్ని కాదని ఆమె శబరిమల ఆలయంలోకి స్వామిని అయ్యప్పను దర్శించుకునేందుకు ఆమె వెళ్ళారు ఆనాడు దేశవ్యాప్తంగా కూడా తృప్తి దేశాయ్ పోరాటం అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత నాసికా త్రయంబకేశ్వరం వెళ్ళారు త్రయంబకేశ్వరంలో కూడా మహిళలకు ప్రవేశం లేదు అక్కడ కూడా ఆమె ఉద్యమించి ఎట్టకేలకు అక్కడ ప్రవేశించి స్త్రీల యొక్క పక్షపాతిగా ఆమె పేరుగాంచారు సామాజిక కార్యకర్తగా కూడా ఆమె పేరుగాంచారు నాసికా త్రయంబకేశ్వరంలో కూడా ప్రవేశించి హిందూ సాంప్రదాయాలకు సవాలుగా నిలిచారు దాంతోపాటు శనిసింగనాపూర్ కూడా ఆమె ప్రవేశించారు ఇప్పుడు షీడిలో సాంప్రదాయ దుస్తులు ఎందుకు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి ప్రశ్నలను లేవనెత్తుతూ ఆమె ఎంటర్ అవుతున్నారు పదో తారీఖు నుంచి పదకొండో తారీఖు సాయంత్రం వరకు కూడా ఆమె మీద నిషేధం విధించారు నిషేధం విధించడానికి ఉన్న హక్కు ఏంటి షిరి సంస్థానికి అనేటువంటి ఒక ప్రశ్న ఒక సవాల్ అయితే ఇప్పుడు తృప్తి దేశాయి విసురుతున్నటువంటి క్రమంలో పదకొండవ తారీఖున తృప్తి దేశాయి షిరి రాబోతూ ఉన్నారు ఆ రోజున ఏం జరుగుతుంది అసలు తృప్తి దేశాయి ఎందుకు హిందూ సాంప్రదాయాలను సవాల్ చేస్తూ ఉన్నారు ఆమె మహిళల పక్షపాతిగా లేదా అనాదిగా మహిళల పైన ఉన్నటువంటి లింగ వివక్షను సవాల్ చేస్తూ ఉన్నారా హిందూ సాంప్రదాయాల మీద కావాలని ఉద్దేశపూర్వకంగా తృప్తి దేశాయి అటాక్ చేస్తున్నారా అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్